नमस्ते अंडी, वेलकम टू मै चैनल ऑलराउंडर भार्गवी। इक्कड चूस्तुन्नारु कदा, इदि ई रोजु वच्चिन आदिवारं बुक अंडी। ईनाडु इदिगोंडि मे डेट उंदि, ईनाडु बुक अंडी। इदि ईनाडु लो वन वीक्ली बुक। नेनु इप्पुडु इंदुलो वच्चिन सुडोकु पजिल नि फिल चेस्तुन्नानु। मीरु नच्चिते ट्रै चेयोच्चु। ईजी वे लो एला फिल चेयालो मीकु अर्थमय्येटट्टु चेप्तानु, चूडंडि। ఇదండి ఇక్కడ ఉన్న సుడోకు। ఇప్పుడు నేను ఇంతకు ముందు ఒక మూడు పజిల్స్ 3 సుడోకు పజిల్స్ ని ఫిల్ చేశాను నా ఛానల్ లో। మీరు ఫస్ట్ నుంచి అబ్జర్వ్ చేసినట్లయితే మీకు అర్థమవుతుంది। ఈ వీడియోలో నేను డైరెక్ట్ గా మొత్తం కంప్లీట్ చేస్తాను। ఇన్ ఈజీ వే లో చూపిస్తున్నాను, చూడండి। ఇప్పుడు మీకు రిపీటెడ్ గా ఏవైతే నంబర్స్ ఉన్నాయో అవి వేసుకోవడానికి ట్రై చేయండి। అంటే ఎక్కువ సార్లు నంబర్స్ ఏవైతే ఇచ్చారో అవి వేయడానికి ప్రయత్నించండి। అదేదో చూద్దాము। ఇక్కడ చూడండి, 1 అనేది 1 2 3 4 5 టైమ్స్ ఇచ్చారు। సో 5 వన్స్ ఇచ్చినప్పుడు ఇంకో 4 వన్స్ వేసుకోవడం ఈజీ అవుతుంది కదా। అంటే ఇది 9x9 పజిల్ కాబట్టి, అంటే ప్రతి బాక్స్ లోను 9 నంబర్స్ రావాలి, అలానే ప్రతి లైన్ లోను 9 నంబర్స్ రావాలి। అడ్డంగా చూసినా నిలువుగా చూసినా 9 రావాలి, ఎనీ నంబర్ రిపీట్ అవ్వకూడదు। ఇది ఈ సుడోకు రూల్। సో ఇప్పుడు మనం ఆ రూల్ ప్రకారం ఎలా చేయాలో చూద్దాము। ఇక్కడ 15 వన్స్ వచ్చినాయి, అంటే 4 వన్స్ వేసుకోవటం కొంచెం ఈజీనే। ఇక్కడ చూడండి, ఈ లైన్లో 1 ఉంది, అలానే ఈ సెకండ్ లైన్లో కూడా 1 ఉంది, ఈ లాస్ట్ ఈ లైన్లో 1 లేదు, అవునా? ఈ లైన్లో 1 లేదు, ఈ బాక్స్లో 1 రాదు, ఈ బాక్స్లో 1 రాదు, ఎందుకంటే ఇక్కడ 1 ఉంది కాబట్టి। ఓకేనా? ఇక్కడ ఇక్కడ 1 ఉంది కాబట్టి 2 బాక్సెస్లో కూడా 1 రాదు, ఈ బాక్స్లో 1 లేదు, అది ఎక్కడ వస్తుందో చూద్దాం। ఈ లైన్లో 1 ఉంది, ఈ లైన్లో 1 ఉంది, అలానే ఈ అడ్డంగా చూసిన మనకి ఏ నెంబర్ రిపీట్ అవ్వకూడదు కాబట్టి ఈ అడ్డంగా చూసిన నెంబర్ లైన్లో ఇక్కడ 1 ఉంది, అంటే ఈ మొత్తం లైన్కి వర్తిస్తుంది కదండి। సో ఇప్పుడు ఏది ఖాళీగా ఉన్నట్టు, ఈ 2 లైన్స్లో 1 ఉంది, ఈ టికింద 2 లైన్స్లో, అంటే ఇక్కడ 8 ఉంది కాబట్టి ఈ లైన్లో ఈ 1 వర్తిస్తుంది కాబట్టి ఈ 2 లైన్స్లో కూడా నేను ఇలా ఫింగర్ పెడుతున్నాను। అంటే ఖాళీగా ఉన్న నెంబర్ ఏది గడేదండి ఇది। సో ఇక్కడ 1 వేసేసుకోవచ్చు, ఇలా వేసుకోవాలన్నమాట। ఇప్పుడు ఈ లాస్ట్ లైన్లో ఇక్కడ చూడండి, ఈ బ్లాక్లో 1 ఉంది, అలానే ఈ బ్లాక్లో కూడా 1 ఉంది, ఈ ఫస్ట్ లైన్లో 1 ఉంది, ఈ లాస్ట్ ఈ మిడిల్ లైన్లో 1 ఉంది। ఇప్పుడు ఈ 2 బాక్సెస్ ఖాళీ ఉన్నాయి, ఈ 2 బాక్సెస్లో ఏ బాక్స్లోనైనా 1 రావాలి। ఇక్కడ నిలువుగా చూడండి, ఈ లైన్లో 1 ఉంది, సో ఖాళీగా ఉన్న ఈ లైన్లో 1 ఉంటే ఇక్కడ రాదు కదా, సో 1 ఇక్కడ వేసుకోవచ్చు। ఓకేనండి? ఇప్పుడు ఈ 3 లైన్స్లో 1 వచ్చింది, ఈ 3 బాక్సెస్లో 1 వచ్చింది, ఈ 3 బాక్సెస్లో 1 వచ్చింది, ఇంకెటొచ్చి ఈ 2 బాక్సెస్లో 1 రావాలి, కొంచెం కష్టం। ఎందుకంటే ఇక్కడ చూడండి, ఈ లాస్ట్ లైన్లో 1 ఉంది, అంటే 1 ఎక్కడెక్కడ రావచ్చు, ఇక్కడ 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 రావచ్చు, 3 ప్లేసెస్, ఈ కింద లైన్లో ఈ నిలువు లైన్లో 1 ఉంది, అంటే 1 ఈ 2 బాక్సెస్లో రాదు, అలానే ఈ 3 బాక్సెస్లో కూడా రాదు, ఇంకేదైతే వచ్చే ఛాన్సులు ఉన్నాయి ఈ 2 బాక్సెస్లో వచ్చే ఛాన్సులు ఉన్నాయి, అవునా? అలానే ఈ బాక్స్లో చూడండి 1 ఎక్కడ వస్తుందో, ఈ లైన్లో 1 ఉంది, అలానే ఈ లైన్లో 1 ఉంది, ఈ 2 బాక్సెస్లో వచ్చే ఛాన్స్ ఉంది, ఈ లాస్ట్ లైన్లో కూడా రాదు కాబట్టి। సో ఈ 2 బాక్సెస్లో ఇక్కడ వస్తుందా ఇక్కడ వస్తుందా మనం పర్ఫెక్ట్గా వేయలేం కాబట్టి కాసేపు 1ని పక్కన పెడదాం। ఇలా 1 వేయటం కష్టంగా ఉంది కాబట్టి కాసేపు 1ని పక్కన పెడదామండి। ఇప్పుడు నేను వేరే నెంబర్కి వెళ్తున్నాను, వేరే నెంబర్కి కానీ వేరే బ్లాక్కి కానీ వేరే లైన్కి కానీ ఎక్కడికన్నా మనం వెళ్ళి సాల్వ్ చేయొచ్చు। ఇక్కడ నేను నెంబర్ వైజ్గా కాకుండా కొంచెం డైరెక్ట్గా చేస్తాను, చూడండి। ఇప్పుడు 1 ఇక్కడ ఇక్కడ వేయలేము, సో 1ని పక్కన పెడతాము కాసేపు, ఇంకో నెంబర్కి వెళ్దాము। ఇప్పుడు 8ని ఏమన్నా వేయగలమేమో చూద్దాము। 8 చూడండి,
ఈ 1, 2, 3, 4 ఎయిట్స్ ఉన్నాయి. ఈ 3 లైన్ ఈ 3 బ్లాక్స్లో 8లు ఉన్నాయి. ఈ మిడిల్ బాక్స్లో ఈ మిడిల్ దాంట్లో 3 ఇట్లోనూ 8 లేదు, పైన ఇక్కడ ఒకటే 8 ఉంది. ఇక్కడ చూడండి 8 ఈ లైన్లో రిపీట్ అవ్వదు, అలానే ఈ లైన్లో రిపీట్ అవ్వదు. అంటే మిడిల్లో వేసుకోవచ్చు కదా, ఎందుకంటే మిడిల్లో ఇక్కడ ఇక్కడ నంబర్స్ ఉన్నాయి కదా, సో మిడిల్లో వేసుకోవచ్చు. సో 8 అనే నంబర్ని ఇక్కడ వేయచ్చు. ఇప్పుడు 8 ఇక్కడ వేసేసాం కదా, ఈ లైన్లో చూడండి ఈ 2 ఖాళీలు ఉన్నాయి. ఏమేమి నెంబర్స్ రావాలో చూద్దాము. 1, 2 లేదండి, 2 లేదు, 3 లేదు, మిగిలిన నంబర్స్ అన్నీ కనిపిస్తున్నాయి. ఇక్కడ 2 చూడండి, ఈ ఫస్ట్లో ఉందంటే ఈ లైన్లో ఉన్నట్టే కదా, అంటే 2 ఇక్కడ రాదు. ఇక్కడ వేసేసుకోవచ్చు కదా, ఇక్కడ 2 వేసేసుకోవచ్చు. అంటే ఇక్కడ 2 వస్తే ఇంక ఒకే ఒక నెంబర్ లేదు కదా, అది 3 కదా, 3 ఇక్కడ వేసేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు ఈ బ్లాక్లో చూడండి ఓన్లీ 2 ఖాళీలు ఉన్నాయి. ఏమేమి నంబర్స్ రావాలో చూద్దాము. 1, 2, 3, 4 లేదు, 5, 6, 7 లేదు. 7 చూడండి లాస్ట్ లైన్లో ఇక్కడ ఉంది, అంటే ఇక్కడ రాదు కదా, సో 7 ఇక్కడ వేసేసుకోవచ్చు, 4 ఇక్కడ వేయచ్చు. ఓకే, ఇప్పుడు ఈ బ్లాక్ కంప్లీట్ అయిపోయింది. ఇలానే మిగిలినవన్నీ కూడా కంప్లీట్ చేయడానికి ట్రై చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి 4 ఈ లైన్లో ఉంది, అంటే ఈ పైన ఈ లైన్లో కూడా ఉంది. ఇక్కడ వేయటానికి ఈ 3 బాక్స్లోనూ ఖాళీ లేదు, సో 4 అనేది ఈ పై లైన్లో అడ్డంగా ఉంది. అంటే ఖాళీ ఉన్న బాక్స్లు ఏవి, ఇక్కడ కానీ ఇక్కడ కానీ 4 రావచ్చు. అలా ఏ నెంబర్ అన్నా చూసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు వేరే నెంబర్కి కానీ వేరే బ్లాక్కి కానీ వెళ్దాము. ఇక్కడ 7 లేదండి, ఇక్కడ 7 వేయటానికి ఏమన్నా వీలుందేమో చూద్దాము. ఎందుకంటే 7 ఈ ఇక్కడ ఈ బాక్స్లో ఉంది 7, అలానే ఇక్కడ ఉంది చూద్దాము. ఈ లైన్లో 7 రాదు ఎందుకంటే ఇక్కడ ఉంది. ఈ సెకండ్ లైన్లో కూడా 7 రాదు ఎందుకంటే ఇక్కడ ఉంది. ఈ నిలువులో ఈ బాక్స్లో 7 రాదు ఎందుకంటే ఇక్కడ ఉంది. సో ఖాళీ ఉన్న బాక్స్ ఇది, సో 7 అనే ఈ బాక్స్లో వేసేసుకోవచ్చు 7. ఓకే, ఇప్పుడు 7 ఈ 2 బాక్స్లో ఉంది కాబట్టి ఇక్కడ వేసుకోవచ్చేమో చూద్దాము. ఈ లైన్లో వేయటానికి లేదు ఎందుకంటే 3 ఫిల్ అయి ఉన్నాయి. ఈ లైన్లో వేయటానికి లేదు ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ వేసాము. ఈ లాస్ట్ లైన్లో వేయటానికి లేదు. సో ఖాళీ ఉన్న బాక్స్లు ఇవి, ఈ 2 వేసుకోవచ్చు ఇందులోనైనా. ఇప్పుడు 9 నెంబర్ చూద్దాము. ఇక్కడ 9 ఉంది, ఈ లైన్లో 9 రాదు, అలానే ఈ లాస్ట్ లైన్లో కూడా 9 రాదు. సో ఇక్కడ ఖాళీ ఉంది కదండి, ఎందుకంటే ఈ 2 బాక్స్లోనూ నెంబర్స్ ఉన్నాయి. సో 9 అనే నెంబర్ని ఇక్కడ వేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు 4 అనే నెంబర్ చూడండి, ఈ లైన్లో ఉంది, అలానే ఈ లాస్ట్ లైన్లో ఉంది. ఇక్కడ వేయటానికి చూస్తున్నాను నేను 4, ఈ బ్లాక్లో వేయటానికి ఈ లాస్ట్ లైన్లో ఈ 2 బాక్స్లో రాదు ఎందుకంటే ఇక్కడ ఉంది కాబట్టి. ఈ తిన్నగా రాదు ఎందుకంటే ఇక్కడ ఇక్కడ ఉంది కాబట్టి. అలానే ఈ లైన్లో ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ రాదు. సో ఖాళీ ఉన్న బాక్స్ ఏది, ఇది. సో 4 ఇక్కడ వేసుకోవచ్చు. అలానే ఇలా అడ్డంగా చూడండి, ఈ లైన్లో 4 రిపీట్ అవ్వదు, అలానే ఈ లైన్లో 4 రిపీట్ అవ్వదు. ఇంకెక్కడ వేసుకోవచ్చు అంటే ఇక్కడ కానీ ఇక్కడ కానీ వేసుకోవాలి. సో మనకి ఎగ్జాక్ట్ తెలియదు కాబట్టి ఇక్కడ వేయలేము, వదిలేద్దాము. ఇక్కడ ఏమన్నా వేయగలమేమో చూద్దాము. ఇక్కడ 4 ఉంది కాబట్టి ఈ లైన్లో మళ్ళీ రిపీట్ అవ్వదు, అలానే ఇక్కడ 4 ఉంది కాబట్టి ఈ అడ్డంగా కూడా రిపీట్ అవ్వదు. సో ఈ మిగతలన్నీ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఖాళీ ఉన్న బాక్స్ ఇదే కాబట్టి ఇక్కడ 4 వేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ 4 ఉన్నది కాబట్టి ఇక్కడ ఏమన్నా వేయగలమేమో చూద్దాము. ఈ లైన్లో ఫస్ట్ లైన్లో 4 రాదు, అలానే మిడిల్ లైన్లో కూడా 4 రాదు. 4 వస్తే ఇక్కడ కానీ ఇక్కడ కానీ రావాలి. ఈ కింద ఎక్కడ కూడా మనకి 4 కనిపించట్లేదు. సో ఎగ్జాక్ట్గా మనం వేయలేము కాబట్టి కొంచెం పక్కన పెడతాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇక్కడ ఏ నెంబర్స్ వేయటానికి పక్కన ఏ నెంబర్స్ మనకి సపోర్ట్ లేదు, ఐ మీన్ వీలు లేదు కాబట్టి ఇక్కడ చూడండి 5 వేద్దాము. ఈ లైన్లో 5 రాదు ఎందుకంటే ఇక్కడ 5 ఉంది కాబట్టి ఇక్కడ 5 రాదు. ఈ మిడిల్ లైన్లో 5 రాదు, ఫుల్గా అంకెలు ఫిల్ అయిపోయినాయి, అలానే ఇక్కడ 5 వచ్చేసింది ఆల్రెడీ.
ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఫైవ్ రావాలి. ఈ పైన ఫైవ్ ఉంచి ఉండి ఈ లైన్లో, సో అందుకని ఇక్కడ రాదు కదా. సో ఫైవ్ ఇక్కడ వేసేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఫైవ్ ఏమే ఎక్కడెక్కడ రావాలి మనకి ఈ బాక్స్లో? ఓన్లీ ఫైవ్, మనకు ఫోరే వచ్చినాయి. వన్ టూ త్రీ ఫోర్, ఇది మనం వేసుకున్నాం. చాలా తక్కువ నెంబర్లు ఇస్తాడండి ఒక్కొక్కటి. ఇక్కడ చూడండి, టూ అయితే టూ టైమ్స్ ఇచ్చాడు, వన్ టూ. త్రీ అయితే వన్ టైమే ఇచ్చాడు. ఇక్కడ ఉండు, వన్ ఓన్లీ వన్ త్రీనే ఇచ్చాడు హోల్ సుడోకులో. సో మనం వీటన్నిటిని చూసుకుంటూ వేసుకోవాలి, తప్పు రాకుండా వేసుకోవాలి. ఇక్కడ చూడండి, నైన్ అనే నెంబర్ని ఈ గడిలో వేసుకోవచ్చు. ఈ లైన్లో నైన్ వచ్చింది అంటే ఇక్కడ రాదు. ఈ నిలువుగా ఇక్కడ ఈ లైన్లో నైన్ వచ్చింది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ నైన్ వచ్చింది కాబట్టి ఈ లైన్లో మళ్ళీ రిపీట్ అవ్వదుగా. అంటే ఖాళీ ఉన్న గడేది ఇది. సో ఇక్కడ నైన్ వేసుకోవచ్చు. ఇక్కడ వైట్నర్తో వైట్నర్ వేసేసానండి, రబ్ చేస్తే పేపర్ ఖరాబ్ అయిపోతుందని. నేను కెమెరా చూస్తూ ఇక్కడ వేసేసాను నైన్. యాక్చువల్లీ ఇక్కడ వేయాలి, ఎందుకంటే ఈ లైన్లో నైన్ ఉంది కాబట్టి. ఇంకా ఖాళీ ఉన్న గడి ఇదే కాబట్టి ఇక్కడ నైన్ వేయాలి. ఇప్పుడు ఈ బ్లాక్లో చూద్దాము, ఎందుకంటే మూడే ఖాళీలు ఉన్నాయి కాబట్టి. ఇక్కడ చూద్దాము ఏం నెంబర్స్ వస్తాయో. ఇక్కడ చూడండి, ఈ గడిలో ఈ పక్కన ఫోర్ ఉంది. సో ఇక్కడ రిపీట్ అవ్వదు ఫోర్. అలానే కింద ఎయిట్ ఉంది, అంటే ఫోర్ ఎయిట్ ఈ గడిలో రావు. ఇంకా ఇక్కడ రావాల్సిన మూడు నెంబర్లో మిగిలిన నెంబర్ త్రీనే కదా. ఇక్కడ ఏమేం నెంబర్స్ రావాలి? వన్ టూ త్రీ రావాలి, ఫోర్ రావాలి, ఎయిట్ రావాలి. ఇక్కడ మనకి ఏ లైన్లోనూ రిపీట్ అయిన నెంబర్ రిపీట్ అవ్వకూడదు, అది రూల్. సో ఇక్కడ చూడండి, ఫోర్ ఇక్కడే ఉంది, ఎయిట్ కింద ఉంది. సో ఇక్కడ ఫోర్ కానీ ఎయిట్ కానీ నెంబర్స్ వచ్చే ఛాన్సే లేదు. సో మిగిలిన నెంబర్ ఏది? త్రీ. సో త్రీ ఇక్కడ వేసేసుకోవచ్చు. ఓకేనా, ఇలా కూడా మనం ఫిల్ చేసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ బ్లాక్లో ఇంకా ఏమేమి నెంబర్స్ రావాలి? ఎయిట్ ఫోర్ రావాలి. ఎయిట్ ఫోర్ ఇక్కడ ఇక్కడ కానీ ఎక్కడ కనిపించట్లేదు కాబట్టి మనం ఎగ్జాక్ట్గా ఎక్కడ వేయాలో తెలియదు కాబట్టి పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఈ నిలువు లైన్లో ఓన్లీ రెండే రెండు ఖాళీలు ఉన్నాయి, ఏమేమి నెంబర్స్ రావాలో చూద్దాం. వన్ టూ త్రీ ఫోర్ లేదండి, ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ కూడా లేదు. ఇక్కడ చూడండి, ఫోర్ ఇక్కడ ఉంది, అంటే ఈ లైన్ మొత్తానికి వర్తిస్తుంది కదా ఈ ఫోరు. సో ఫోర్ అనే నెంబర్ ఇక్కడ రాదు, అంటే ఎక్కడ వేసుకోవచ్చు? ఇక్కడ వేసుకోవచ్చు. అలానే నైన్ ఇక్కడ రాదు, ఎందుకంటే ఇక్కడ ఉంది కాబట్టి. సో ఫోర్ ఇక్కడ వేసుకోవచ్చు, నైన్ ఇక్కడ వేసుకోవచ్చు. ఇలా కూడా చూసుకుంటూ ఫిల్ చేసుకోవచ్చు. ఇప్పుడు నైన్ ఈ లైన్ ఇక్కడ వచ్చింది. సో ఇక్కడ నైన్ వేసుకోవచ్చు, ఎందుకంటే పైన టూ బ్లాక్స్లోనూ నైన్లు ఉంది, ఈ రెండు పక్క పక్కన బాక్స్లోనూ నైన్ ఉంది. సో ఇక్కడ వేసుకోవడం ఈజీ. ఎలానో చూడండి, ఈ లైన్లో నైన్ రాదు, ఎందుకంటే ఇక్కడ ఉంది. ఈ లాస్ట్ లైన్లో కూడా నైన్ రాదు, ఎందుకంటే ఇక్కడ ఉంది. ఈ ఇక్కడ నిలువున చూస్తే ఈ మిడిల్ లైన్లో నైన్ రాదు, అంటే ఇక్కడ రాదు. ఈ మిడిల్ లైన్లో నైన్ మళ్ళీ రిపీట్ అవుతుంది. సో ఖాళీ ఉన్న బ్లాక్ ఇదే. సో ఇక్కడ వేసేసుకోవచ్చు నైన్. ఇప్పుడు ఈ లైన్లో ఒకే ఒక నెంబర్ వస్తుంది, అదేంటో చూద్దాం. ఎందుకంటే ఈ లైన్లో చూడండి, ఇది ఒక్కటే ఖాళీ ఉంది, అదేంటో ఈజీగా వేసేసుకోవచ్చు. వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ లేదండి, ఎయిట్ నైన్, సెవెన్ వేసేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ సెవెన్ వేయటం ఈజీ, ఎందుకంటే ఈ లైన్లో సెవెన్ వచ్చింది అంటే ఇక్కడ రాదు. ఈ లాస్ట్ లైన్లో సెవెన్ ఉందంటే ఈ టూ బాక్సెస్లో రాదు. ఈ నిలువు లైన్లో ఇక్కడ సెవెన్ ఉంది కాబట్టి ఇక్కడ రాదు. సో ఖాళీ ఉన్న బాక్స్ ఇది కాబట్టి ఇక్కడ సెవెన్ వేసేసుకోవచ్చు. ఇక్కడ ఈ లైన్లో ఈ రెండు రెండు గడులే ఖాళీగా ఉన్నాయి, ఏమేమి నెంబర్స్ రావాలో చూద్దాము. వన్ టూ లేదండి, త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ కూడా లేదు. ఇక్కడ చూడండి, ఎయిట్ ఈ కిందనే ఉంది, అంటే ఇక్కడ ఇక్కడ రాదు కదా. సో ఇక్కడ వేసుకోవచ్చు ఎయిట్. ఇంకా మిగిలిన నెంబర్ ఏది? టూనే కదా. సో టూ ఇక్కడ వేసేసుకోవచ్చు. ఇంకా ఈ గడిలో చూసుకుంటే ఈ రెండే ఖాళీ ఉన్నాయి, అది ఏంటో చూద్దాం. వన్ టూ త్రీ లేదండి, అలానే ఫోర్ ఫైవ్ సిక్స్ కూడా లేదు. త్రీ చూడండి, ఈ పైన ఇక్కడ ఉంది కదా, అంటే ఈ లైన్లో ఇక్కడ రాదు కదా. సో త్రీ ఇక్కడ వేసేసుకోవచ్చు. మిగిలిన నెంబర్ ఏంటి? సిక్స్. సిక్స్ ఇక్కడ వేసేసుకోవచ్చు. ఇంక ఇక్కడ ఈ లైన్లో చూడండి, ఇది ఒక్కటే ఖాళీ ఉంది. ఇంకా ఏ నెంబర్ రావాలో చూద్దాము.
వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ లేదండి మొత్తంలో. సో ఫైవ్ అనే నెంబర్ ఇక్కడ వస్తుంది. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇక్కడ ఎయిట్ వచ్చింది కాబట్టి ఈ నిలువున ఎయిట్ రాదు. అలానే ఈ అడ్డంలో ఇక్కడ ఎయిట్ ఉంది, చూస్తున్నారు కదా. సో ఈ అడ్డం కూడా ఈ బ్లాక్లో ఈ బాక్స్లో ఎయిట్ రాదు. ఇంకా ఖాళీ ఉన్న బాక్స్ ఇది. మీరు పెన్సిల్తో కొత్తగా చూసే వాళ్ళైతే పెన్సిల్తో ఇలా లైన్స్ వేసుకొని నంబర్స్ వేసేసుకున్నాక చెరిపేసుకోవచ్చు. అది నేను ఫస్ట్ వీడియో సుడోకులో చూపించానండి అలాగా వేసుకోవాలనేది. ఇక్కడ చూడండి, ఎయిట్ అనేది ఇక్కడ వేసాం కాబట్టి ఈ త్రీ లైన్స్లో మళ్ళీ రాదు. అలానే ఇక్కడ ఎయిట్ ఉంది కాబట్టి ఇక్కడ రిపీట్ అవ్వదు. ఈ బ్లాక్లో ఎయిట్ వేస్తున్నాను అనమాట నేను. అప్పుడు ఇక్కడ ఎయిట్ వస్తుంది కాబట్టి ఇక్కడ ఎయిట్ వేసేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఓన్లీ రెండే ఖాళీలు ఉన్నాయి. ఏమేమన్నా ఏమేమి లేవో చూద్దాము. వన్ ఉంది, టూ లేదండి, త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ కూడా లేదు. ఇక్కడ చూడండి, ఈ లైన్లో చూస్తున్నాను నేను ఇప్పుడు రెండు ఖాళీలే ఉన్నాయి కాబట్టి తక్కువ ఖాళీలు ఎక్కడున్నాయో ఆ లైన్ అన్నా చూసుకోవచ్చు, లేదా బ్లాక్ అన్నా చూసుకోవచ్చు. అలా చూసుకుంటూ కూడా వెళ్తే ఫిల్ అయిపోతుంది. ఇక్కడ సిక్స్ లేదు, సిక్స్ ఈ పక్కనే ఉంది. అంటే ఇక్కడ రిపీట్ అవ్వదు కదా. సో ఇంకా మిగిలిన నెంబర్ ఏంటి, ఈ లైన్లో టూ లేదు. సో ఇక్కడ టూ వేసేసుకోవచ్చు, అలానే సిక్స్ ఇక్కడ వేయచ్చు. ఇప్పుడు ఈ లైన్ కంప్లీట్ అయిపోయింది, ఈ లైన్ కంప్లీట్ అయిపోయింది. ఈ బ్లాక్లో చూడండి రెండే ఖాళీలు ఉన్నాయి. ఏమేమి నెంబర్స్ లేవో చూద్దాం. వన్ టూ త్రీ లేదు, ఫోర్ ఫైవ్ అలానే సిక్స్ లేదు, త్రీ సిక్స్ లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ సిక్స్ ఉందంటే ఈ లైన్ మొత్తానికి వర్తిస్తుంది కదా. అంటే ఇక్కడ రాదు కదా సిక్స్. సో సిక్స్ ఇక్కడ వేసేసుకోవచ్చు. అండ్ ఇంకా మిగిలిన నెంబర్ ఏంటి, త్రీ. సో త్రీ ఇక్కడ వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ అడ్డంగా చూసుకుంటే ఇక్కడ ఈ లాస్ట్ లైన్లోనూ రెండే ఖాళీలు ఉన్నాయి, ఈ మిడిల్ లైన్లోనూ రెండే ఖాళీలు ఉన్నాయి. సో మనం ఇక్కడ ఏమన్నా నెంబర్స్ వేసుకోగలమేమో చూద్దాము. ఇక్కడ చూడండి, ఈ లాస్ట్ లైన్లో చూద్దాము. వన్ ఉంది, టూ లేదు, అలానే త్రీ కూడా లేదండి, ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్. ఈ పైన ఎక్కడన్నా టూ కానీ త్రీ కానీ లేవు. అలానే ఇక్కడ కూడా టూ కానీ త్రీ కానీ లేవు. ఇప్పుడు ఈ మిడిల్ లైన్లో, సో ఇక్కడ టూ త్రీ ఎగ్జాక్ట్గా వెళ్ళాము కాబట్టి పక్కన పెడతాము. ఈ మిడిల్ లైన్లో చూద్దాము, వన్ టూ లేదు, త్రీ ఫోర్ ఫైవ్ లేదు, సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్. ఇక్కడ చూడండి, ఫైవ్ ఈ పై లైన్లో పైన ఇక్కడ ఎక్కడన్నా ఉందేమో చూద్దాము, లేదు. సో ఫైవ్ కూడా ఇక్కడ కూడా వేసే ఛాన్స్ లేదు, టూ కానీ ఫైవ్ కానీ ఇక్కడ కూడా లేదు. సో ఈ రెండు ప్లేస్లోనూ మనం ఏమీ వేయలేము. అలా చూసుకుంటూ వెళ్తే ఇప్పుడు ఈ మూడు ఖాళీలు ఉన్నాయి. ఇక్కడ ఏమేమి రావు చూద్దాము. వన్ లేదు, టూ లేదు, అలానే ఫైవ్ లేదు. వన్ టూ ఫైవ్ లేదండి, చూడండి. త్రీ ఫోర్ ఫైవ్ లేదు, సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్. ఈ ఫస్ట్ లైన్లో చూడండి టూ ఫైవ్ ఫస్ట్ ఉన్నాయి. ఇది ఒక ట్రిక్. అంటే ఇక్కడ ఫైవ్ టూ రావు కదా, అంటే మిగిలిన నెంబర్ ఏంటి, వన్నే కదా. సో వన్ ఇక్కడ వేసేసుకోవచ్చు కదా మనం. సో వన్ ఇక్కడ వేసేసుకోవచ్చు. ఇంకా మిగిలినవి ఏంటండి, ఫైవ్ టూ రావాలి. ఈ పక్కన ఇక్కడ కూడా ఏ ఫైవ్ టూ వచ్చే ఛాన్స్ లేదు. అయితే ఈ బ్లాక్లో వన్ వేసుకోవచ్చు. ఎలా అంటారా, ఈ ఫస్ట్ లైన్లో వన్ ఇక్కడ వచ్చేసింది కాబట్టి ఇక్కడ రాదు. ఈ లాస్ట్ లైన్లో కూడా వన్ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ రాదు. సో వన్ మిడిల్లో వేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు ఈ బ్లాక్లో రెండే ఖాళీలు ఉన్నాయి. ఏమేమి ఉంటుందో చూద్దాము. వన్ టూ త్రీ లేదు, ఫోర్ ఫైవ్ లేదు, త్రీ ఫైవ్ లేదు. ఈ ఫస్ట్ లైన్లో ఫైవ్ ఇక్కడ ఉంది కదా, అంటే ఇక్కడ రాదు కదా. సో ఫైవ్ ఇక్కడ వేసేసుకోవచ్చు కదా మనం. సో ఫైవ్ ఇక్కడ వేసుకోవచ్చు, అలానే త్రీ మిగిలిన త్రీ ఇక్కడ వేసేసుకోవచ్చు. ఇక్కడ నేను వైట్నర్ పెట్టాను కాబట్టి ఇట్లా వస్తుంది. ఇప్పుడు మిగిలింది ఈ లైన్లో ఇంకేంటివి, ఏమేమి నెంబర్స్ రావాలి. టూ అలానే ఫైవ్ రావాలి. ఇప్పుడు ఇక్కడ ఫైవ్ వచ్చేసింది, ఇక్కడ ఫైవ్ ఉంది కాబట్టి ఇక్కడ ఫైవ్ రాదు కదండి. సో ఫైవ్ ఇక్కడ రాదు కాబట్టి ఇక్కడ వేసేసుకోవచ్చు కదా. ఇంకా మిగిలిన నెంబర్ ఏంటి, టూ. సో టూ వేసేసుకోవచ్చు.
ఇంకా ఈ లైన్లో చూడండి, ఒకే ఒక ఖాళీ ఉంది, అదేంటో చూద్దాము. 1, 2, 3 లేదండి, 3 లేదు, 3, 4, 5, 6, 7, 8, 9. సో 3 ఇక్కడ వేసేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఈ కింద చూద్దాము. ఈ 3 అనే నంబరు ఈ లైన్లో మొత్తానికి రాదు. ఇక్కడ చూడండి, ఈ లైన్ మొత్తానికి రాదు కాబట్టి ఇక్కడ వేసుకోవచ్చు కదా. ఈ బ్లాక్లో 3 అనే నెంబర్ వేస్తున్నా, ఇక్కడ వేసుకోవచ్చు కదా. ఈ ఇక్కడ వచ్చింది కాబట్టి ఈ లైన్ మొత్తానికి రాదు కాబట్టి ఇక్కడ వేసుకోవచ్చు కదా. సో 3 ఇక్కడ వేస్తున్నాను. ఓకే, ఇప్పుడు 3 ఈ బ్లాక్లో, ఇందాక మనం ఎక్కడ అని ఎగ్జాక్ట్ చెప్పలేదు కదా. ఇప్పుడు ఈ ఫస్ట్ లైన్లో 3 ఉంది, అలానే ఈ మిడిల్ లైన్లో 3 ఉంది, అంటే ఇక్కడ వేసుకోవచ్చు కదా. 3 ఇక్కడ వేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడ నుంచి మొదలుపెట్టి 3 అనేది ఇక్కడ ఇక్కడ వరకు వచ్చాము. అలానే ఈ లైన్లో 2 లేదండి, ఇక్కడ 2 ఉంది చూడండి, 1 ఉంది, 2 లేదు, 3, 4, 5 లేదు. ఇక్కడ చూడండి, ఈ లైన్లో ఇక్కడ 2 ఉంది కాబట్టి ఇక్కడ 2 రాదు కదా. సో 2 అనే నెంబర్ని ఇక్కడ వేసుకోవచ్చు కదా. ఇంకొకే ఒక నెంబర్ ఏంటిది అది మిగిలింది, 5. 5 అనే నెంబర్ని ఇక్కడ వేసేసుకోవచ్చు. ఓకే, ఈ బ్లాక్లో కూడా మొత్తం వచ్చేసింది. ఇప్పుడు ఈ 3 లైన్ల్లోనూ ఒకే ఒక్కొక్క నెంబర్ ఉన్నది, కానీ ఈ బ్లాక్లో చూస్తే 3 నెంబర్లు ఉన్నాయి. ఈ లైన్ వైజ్ చూస్తే ఒక్కొక్క నెంబర్ ఉంది, అలానే ఈ బ్లాక్ వైజ్ చూస్తే 3 నెంబర్స్ ఉన్నాయి. సో ఈ సుడోకు పజిల్ మెయిన్గా బ్లాక్ వైజ్ చూసుకోకూడదు, లైన్లోనే చూసుకోవాలి, అప్పుడే ఈజీగా మనం ఫినిష్ చేయగలుగుతాం. ఇప్పుడు ఈ లాస్ట్ లైన్లో చూడండి, 1, 2 లేదండి ఈ లాస్ట్ లైన్లో. సో 2 ఇక్కడ వేసేసుకోవచ్చు. అలానే ఈ మిడిల్ లైన్లో ఏ నెంబర్ లేదు, 5 లేదు చూడండి, 1, 2, 3, 4, 5 లేదు. సో 5 ఇక్కడ వేసేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు ఈ హోల్ బాక్స్లో ఏ నెంబర్ లేదో చూద్దాం. 1, 2, 3, 4 లేదు. అలానే ఈ లైన్లో కూడా 4 అనే నెంబరే ఉండదు చూడండి, 1, 2, 3, 4 లేదు. సో 4 ఇక్కడ వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా ఇవే ఖాళీగా ఉన్నాయి, ఇక్కడ ఏమేమి నెంబర్స్ రావచ్చో చూద్దాము. ఇక్కడ ఏమేమి నెంబర్లు రావాలనుకున్నాం ఇందాక, 1, 2, 3, 4 లేదు కదా, 4, 8 రావాలనుకున్నాం అంతే కదా. ఇక్కడ చూడండి, 4 ఇక్కడ వచ్చేసింది కదా, అంటే 4 ఇక్కడ రాదు కదా. సో 4 ఇక్కడ వేసేసుకోవచ్చు. ఇంకా మిగిలిన నెంబర్ ఏంటి, 8 ఇక్కడ వేసేసుకోవచ్చు. ఓకేనా, అలా వేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇంకా ఈ 4 ఖాళీలు ఉన్నాయి, అవి కూడా వేసేయచ్చు ఈజీగా, మొత్తం ఫిల్ అయిపోయింది కాబట్టి. ఇక్కడ చూడండి, 2 ఈ ఫస్ట్ ఈ లాస్ట్లో ఉంది, ఇక్కడ ఉంది. ఓకేనా, అంటే ఈ లైన్ మొత్తానికి రాదు. అలానే ఫస్ట్లో ఇక్కడ ఉంది, అంటే ఇక్కడ కూడా రాదు. ఇంకా ఖాళీ ఉన్న గడేది 2 ఇక్కడే. సో ఇక్కడ 2 అనే నెంబర్ వేసేసుకోవచ్చు. ఈ లైన్లో చూడండి ఏమేమి నెంబర్స్ రావాలో, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అనే నెంబర్ లేదు. సో 9 ఈ లైన్లోనూ లేదు, ఈ బ్లాక్లోనూ లేదు, ఈ లైన్లో కూడా లేదు. సో 9 అనే నెంబర్ ఇక్కడ లేదు, 9 వేసేసుకోవచ్చు. ఇంకా ఈ 2 ఖాళీ గడిలు ఖాళీగా ఉన్నాయి. ఈ బ్లాక్లో వేసి చూస్తే 2 ఖాళీలు ఉన్నాయి, అలాగే ఈ లైన్లు 2 నిలువు లైన్లు చూస్తే సపరేట్ సపరేట్గా 1 సింగిల్ నెంబర్ని బట్టి అయినా వేసేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, 1, 2, 3, 4, 5, 6 అనే నెంబర్ లేదు. సో 6 ఇక్కడ వచ్చేస్తుంది. ఇంకా ఈ మొత్తంలో ఒకే ఒక నెంబర్ లేదు, అదేంటిది, 8. ఇక్కడ చూసినా 8 లేదు, ఈ లైన్ చూసినా 8 లేదు, అలానే ఈ బ్లాక్ చూసినా 8 లేదు. సో 8 అనేది వేసేస్తే కంప్లీట్ అయిపోతుంది. ఒకసారి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ సుడోకు పజిల్ అనేది కొంచెం ఈజీగానే ఉంటుంది. మనం కష్టం అనుకుంటే కష్టంగానే ఉంటుంది, ఏదైనా ఈజీ అనుకుంటే ఈజీగానే ఉంటుంది. ఇది మంచి బ్రెయిన్కి పదును పట్టే గేమ్ అండి, ఎందుకంటే రిపీట్ అయిన నెంబర్ రిపీట్ వేయకూడదు, వచ్చిన నెంబర్ మళ్ళీ రిపీట్ అవ్వకూడదు. అలానే 1 to 9 నెంబర్స్ బ్లాక్లో ఉండాలి, లైన్లో ఉండాలి. సో మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. Please subscribe my channel. Thank you for watching.